అంగూటీగాలను అందరం ఎక్కిస్తున్నాం చదువుకున్న యువత ఒక్కసారి ఆలోచించు మొన్న ఎక్కడ ఏం జరిగింది మన ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా యువత హండ్రెడ్ పర్సెంట్ ఓట్లు వేసిరు దొంగ ఓట్లు క్రియేట్ చేసుకుని ఇదంతా కూడా జరిగిన విషయం కూడా మనం అంతా కూడా గమనించినాం తీర్మానమాలకు ఏ ఎలాంటి స్పందన అనేది కూడా మనం చూసుకున్నాం విజార్హతలు ఐదవ తరగతి ఏడవ తరగతి పదవ తరగతి వీళ్ళు ఎంపీ ఎంఏ ఎంఫిల్ పిహెచ్డీ చేసిన వాళ్లకు దిశానిర్దేశం చేస్తారు కలెక్టర్లను ఆదేశిస్తారు ఇట్లా దో ఇట్లా దుర్మార్గమైనటువంటి వ్యవస్థ నడుస్తుంటే మనం చూసుకు ఊరుకుంటే ఇంకా ఇట్లనే జరుగుతుంది మిత్రులారా దయచేసి గమనించాలి విజ్ఞానం లేనివాడు ప్రజాప్రతినిధులైతే మన గోతిని మనమే తవ్వుకున్న వాళ్ళం అవుతాం విషయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళని ఎన్నుకుందాం మన రాజ్యాన్ని మనమే నిర్మించుకుందాం అంబేద్కర్ బాటలు నడుద్దాం కాన్షీరామ్ సిద్ధాంతాన్ని అనుసరిద్దామంటూ ఒక మంచి వార్తని ప్రచురించింది ఆదాబ్ హైదరాబాద్ విద్య లేనివాడు వింత పశువు అన్న నానుడి అక్షరాల సత్యం విద్య విజ్ఞానాన్ని వివేకాన్ని ఇస్తుంది విద్య నేర్చినవాడు వా విద్య నేర్చిన వారు ఈ ప్రపంచాన్ని తన గుప్పిట్లో ఉంచుకోగలుగుతారు అగ్ని కాల్చలేదని కాల్చలేనిది వాయువు ఆర్పలేనిది నీళ్లు తడపలేనిది ఎవరూ దొంగిలించడానికి వీలులేనిది విద్య ఎంత దానం చేస్తే అంతకు రెట్టింపయ్యేది విద్య ఒక్కటే ఒక విద్యావంతుడు వంద మంది మూర్ఖులను మార్చగలడు ఒక విద్యావంతుడు ఈ సమాజాన్ని చైతన్యం చేయగలడు ఒక కుటుంబంలో గృహిణి విద్యావంతురాలైతే భావి భారతానికి ఉత్తమ పౌరులను అందించగలదు విద్యను నేర్పే గురువు ఈ దేశాన్ని నడిపే మూల దేశాన్ని నడపడానికి మూలమంటూ ఒక మంచి కథనాన్ని ప్రచురించింది యాదవ్ హైదరాబాద్